మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విశాఖ సిబిఐ కార్యాలయంలో హాజరయ్యారు. గతంలో కోర్టులు జడ్జిలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి ఆమంచిపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీస్ జారీ చేసింది. నిజానికి ఆమంచి ఈ నెల 6న హాజరు కావాల్సి ఉంది. వేరే పని ఉండడంతో ఆమంచి మినహాయింపు కోరారు. అప్పుడు మినహాయింపు ఇచ్చిన సిబిఐ ఇవాళ రావాలని ఆదేశించింది. దాంతో ఆమంచి ఇవాళ విశాఖలోని సిబిఐ కార్యాలయానికి వచ్చారు. దురుద్దేశంతో న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయలేదని, ఎవరిని కించపరచలేదని సిబిఐ అధికారులకు వివరించినట్టు ఆమంచి చెప్పారు. సిబిఐ ఆఫీసర్ ఏమడుగుతాడో నాకెలా తెలిసింది. అడిగిన తర్వాత అతను ఏమడుగుతాడో నేనేం చెప్పాను మళ్ళీ బయటకు వచ్చి చెప్తాను. అభియోగం అని కాదు, ఆల్రెడీ జస్టిస్ రాకేష్ కుమార్ గారు రిజిస్టర్కి వచ్చినటువంటి కంప్లైంట్ని సిబిఐ ద్వారా విచారించమని చెప్పి సిబిఐకి ఫార్వర్డ్ చేయటం జరిగింది. అంతకు మునుపు కూడా సిజే ఏదైతే మహేశ్వర్ గారు ఉన్నారో ఆయన దగ్గర ఇది రిట్ పెండింగ్ ఉంది. దాంట్లో నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. నేను ఏవైతే కామెంట్స్ చేశానో దాని మీద నేను స్టిక్ అని అయినాను. నాకు గుడ్ ఇంటెన్షన్తో నేను న్యాయస్థానానికి సజెస్ట్ చేశాను చెప్తే నేను బ్యాడ్ కామెంట్స్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద కానీ ఒక జ్యుడిషియరీ ఆఫీసర్ మీద కానీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి ఆల్రెడీ ఆ పేపర్ రిటర్న్గా నా లాయర్ ద్వారా చెప్పిన్నాను. ఇంకా అదే విషయాన్ని సిబిఐ వాళ్ళు కూడా చెప్తారు. వీడియో నేను మాట్లాడింది పబ్లిక్ డొమైన్లో మీ అన్ని ఛానల్స్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే చూపెడతాను.